రుద్రంగి మండల కేంద్రంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా అప్రమత్తమైన గ్రామ సర్పంచ్ పాలకవర్గం అన్ని విధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు. అనంతరం సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలి, అలాగే మంచి పోషక ఆహారం పాలు గుడ్లు ఆకుకూరలు పండ్లు తీసుకోవాలని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పిడుగు లచ్చిరెడ్డి, గొల్లెం నర్సింగ్, గుగ్గిల వెంకటేష్, నాయకులు మనోహర్, చిలుకల తిరుపతి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రోజు గ్రామంలో కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ, ప్రతి ఒక్కరు ఇంటింటికల్లా సోడియం హైపోక్లోరైడ్ కానీ బ్లీచింగ్ కానీ చదవడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విద్రాయ గ్రామంలో ఎలాంటి కరోనా మరణాలు లేకుండా మనం విద్రాయ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి పాలక వర్గానికి మరియు మాజీ ఎంపీటీసీ గారికి అందరికీ నా యొక్క ఇప్పుడు అందుబాటులో ఉండి మీ ఇంటి ముంగట వీధులలో పిచికారి చేయించుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కోవిడ్ ఎక్కువ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణం